హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఆహా కిచెన్స్ కు స్వాగతం. ఈరోజు వీడియోలో మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1½ కప్ బాస్మతి రైస్ తీసుకొని ఇలా 2 సార్లు కడిగి నీళ్లు పోసి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. 2 బిర్యానీ ఆకులు, 2 మొగ్గలు, 3 యాలకులు, 1 అనాస పువ్వు, 6 మిరియాలు, 1/2 టీ స్పూన్ సాజీర. కొద్దిగా వేగాక 5 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 వేసి దోరగా వేగనివ్వాలి. ఆనియన్ దోరగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనిచ్చి 200 గ్రాములు మష్రూమ్ ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 క్యారెట్, 4 బీన్స్, ఇవి కూడా పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా కలుపుకోవాలి. 1 కప్ రైస్కి 1½ కప్ లెక్కన వాటర్ పోసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ పడకుండా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే 1 విజిల్ వచ్చేదాకే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా రైస్ అంతా పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లెక్క తీసుకుంటే మష్రూమ్ పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.